మీరు శ్రద్ధగా చదువుకోవాలని పుస్తకం తెరిచి అరగంట చదువుకోగానే నీ మనసు నీకు ఇష్టమైన వాటిని ఎరగా వేస్తుంది. ఆ సమయంలో మీరు కాసేపు పడుకోవడము, వేరే విషయం గురించి ఆలోచించడము, మొబైల్ని ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయడము, ఇష్టమైన వారికి ఫోన్ చేసి మాట్లాడటం లేదా నచ్చిన ఐటమ్స్ తినడమో చేస్తుంటాం. మనం ఏ పని చేసినా సరే కాన్సన్ట్రేషన్ అనేది లైఫ్లో కీ రోల్ని ప్లే చేస్తుంది. మీరు పుస్తకం తెరిచి మరో విషయం గురించి ఆలోచిస్తూ ఎన్ని గంటలు చదివినా నీకు చదువుతున్న విషయం అర్థం కాదు, ఒకవేళ అర్థమైనా ఎక్కువ రోజులు గుర్తుండదు. ఈరోజటి ఎపిసోడ్లో మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని ఎలా పెంచుకోవాలో, చదివింది ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఆఖరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే ప్రతి విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం. నెంబర్ 1, ఐడెంటిఫై ద బెస్ట్ ఎన్విరాన్మెంట్. చదువుకునేటప్పుడు మన ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండడానికి ప్రశాంతమైన మరియు నిశ్శబ్దమైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే మనం శ్రద్ధగా చదువుకుంటున్నప్పుడు చిన్న చిన్న విషయాల వల్ల మన మైండ్ డైవర్ట్ కాకుండా ఇతర విషయాల వైపు వెళ్లకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ స్పాట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వారిలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఏదో సాధించాలి అన్న తపన జ్ఞాపకం వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో గనక ఇలాంటి స్పాట్ లేకుంటే మీరు స్పెషల్గా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదట ఆ స్పాట్లో మీ మైండ్ను డిస్టర్బ్ చేసే వస్తువులను అక్కడి నుండి తీసేయండి. మీకు జీవితంలో ఏదైనా సాధించాలి అనే సంకల్పాన్ని తెలియజేసే వస్తువులను కానీ, కొటేషన్స్ని కానీ, విగ్రహాలను కానీ అక్కడ ఉంచుకోండి. ఆ స్థలాన్ని మ్యాక్సిమం నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ ఏకాగ్రత పెరగడమే కాక మీ సంకల్పం బలహీన పడకుండా ఉంటుంది. మినిమైజ్ డిస్ట్రాక్షన్స్. ప్రతిరోజు మీరేం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో మిమ్మల్ని మీరు ఒక్కసారి గమనించుకోండి. మీ మైండ్ను మీ ఏం నుండి దూరం చేస్తున్న అలవాట్లేంటో, వస్తువులేంటో అబ్జర్వ్ చేయండి. మొదట మిమ్మల్ని పక్కదారి పట్టించే వస్తువులకు దూరంగా ఉండండి. చదువుకునే సమయంలో మొబైల్ ఫోన్ని సైలెంట్లో ఉంచుకోండి. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, ఇలా మీ మైండ్ను డైవర్ట్ చేసే యాప్స్ పైకి మీ మనస్సు వెళ్లకుండా జాగ్రత్త పడండి. చదువుకునే బుక్స్కి వేసే కవర్స్ కూడా ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ చదువుకునే బుక్స్కి హీరో ఫొటోస్ కానీ, హీరోయిన్ ఫొటోస్ కానీ, లేదా తమకు ఇష్టమైన సెలబ్రిటీస్ ఫొటోస్ కానీ ఉండేటట్టు చూసుకుంటారు. దీని ఫలితంగా చదువుకునేటప్పుడు మన మైండ్ అనేది పక్కదారి పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రైట్ టు డూ లిస్ట్. ప్రతిరోజు మన మైండ్లో ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం ఎన్నో రకాల పనికిరాని ఆలోచనలకు ప్రాణం పోస్తూ ఉంటాం. మన జీవితంలో పనికిరాని ఆలోచనలకు తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మన జీవితం అందంగా తయారవడం స్టార్ట్ అవుతుంది. మీరు ఏ పని చేసినా సరే మిమ్మల్ని మీరు రెండు ప్రశ్నలు అడగండి. మొదటిది, ఈ పని చేయడం వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా? రెండవది, ఈ పని చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఫలితం ఉండబోతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం గనక పాజిటివ్గా వస్తే ఆ పని వెంటనే చేయండి, లేదంటే ఆ పనికి దూరంగా ఉండడం మంచిది. మనం చేసే పనులలో మోస్ట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్ అని మూడు భాగాలుగా ఉంటాయి. మొదట, ఎంత కష్టమైనా మోస్ట్ ఇంపార్టెంట్ పనులను కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఇంపార్టెంట్, లెస్ ఇంపార్టెంట్ పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మన జీవితంలో టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. సెట్ షెడ్యూల్ టైం. కొంతమందికి ఎప్పుడు చదవాలో, ఏ టైంకి చదవాలో, ఎన్ని గంటలు చదవాలో అని అదే పనిగా ఆలోచిస్తూ కాలం గడిపేస్తూ ఒక రకమైన గందరగోళానికి గురవుతుంటారు. కొంతమందికి ఉదయం చదివే అలవాటుంటే మరికొంతమందికి సాయంత్రం మరియు రాత్రి చదివే అలవాటుంటుంది. మరికొంతమంది మిగతా సబ్జెక్ట్స్ని పక్కన పెట్టి ఒకే సబ్జెక్ట్ని రోజంతా చదివేస్తుంటారు. మరికొందరికైతే ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో కూడా అర్థం కాదు. ఇలాంటి వారు అన్కాన్షియస్గా ఏది పడితే అది చదివేస్తూ ఉంటారు. ఫలితంగా సబ్జెక్టు అర్థం కాకపోవడం, నేర్చుకున్న విషయం ఎక్కువ రోజులు గుర్తుండకపోవడం, తక్కువ మార్కులు రావడం లేదా ఫెయిల్ అవడం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే
ప్రతి సబ్జెక్టుకు కొంత సమయాన్ని కేటాయిస్తూ మొదట ఈజీ సబ్జెక్ట్స్ ని తొందరగా కంప్లీట్ చేసుకొని హార్డ్ సబ్జెక్ట్స్ పై హార్డ్ వర్క్ చేస్తూ ఇలా ఒక ప్రణాళిక ప్రకారం చదివినప్పుడు అనుకున్న టార్గెట్ ని అనుకున్న సమయంలో తొందరగా రీచ్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. టేక్ ఎనర్జీ ఫుడ్స్. మనం రోజూ తీసుకునే ఆహారం మన మెదడుపై మన మనసుపై ప్రభావాన్ని చూపెడుతుంది. కొన్ని ఆహార పదార్థాలు మన మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తే మరికొన్ని ఆహార పదార్థాలు మెదడును అలసటకు గురిచేసి మనల్ని నిరుత్సాహపరుస్తాయి. ఫలితంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు నీరసంగా ఉండటం, గివప్ ఇచ్చేయాలని అనిపించడం, చేస్తున్న పనిపైన నమ్మకం లేకపోవడం, సంకల్పం బలహీనపడటం, చదువుతున్నప్పుడు నిద్ర రావడం వంటివి జరుగుతాయి. మన శరీరానికి బుద్ధికి హాని చేసే ఏ ఆహారానికైనా ఏ అలవాటుకైనా దూరంగా ఉండండి. టేక్ ఏ బ్రేక్. విరామానికి విశ్రాంతికి చాలా తేడా ఉంటుంది. విరామం అనేది కొంత సమయం తీసుకునే రిలాక్సేషన్, కానీ విశ్రాంతి అనే పదానికి టైం లిమిట్ అనేది ఉండదు. మీరు శ్రద్ధగా గంటలు గంటలు చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో 5 నుంచి 10 నిమిషాలు విరామం తీసుకోండి. ఆ సమయంలో మన మనసును వేరే విషయాల వైపు దారి తప్పనివ్వకుండా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సే ఏకాగ్రతకు మూల కారణం అని స్వామి వివేకానందుల వారు చెప్పేవారు. విరామం అనేది కొంత సమయం వరకే ఉండాలి. నీవు విరామాన్ని ఎక్కువ సమయం తీసుకుంటున్నావంటే నీ మనస్సు సోమరితనానికి లోనవుతుందని అర్థం చేసుకో. విరామం తీసుకున్న సమయంలో సరైనన్ని నీళ్లను తాగటం, మీకు శక్తిని అందించే స్నాక్స్ని తీసుకోవడం, టీ తాగటం, కాసేపు అటు ఇటు తిరగడం వంటివి చేయాలి. ఫ్రెండ్స్, ఈ 6 ట్రిక్స్ని గనక మీరు అలవాటు చేసుకున్నట్టయితే క్రమక్రమంగా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి పెరగటం మీరు గమనిస్తారు. ఈరోజటి ఎపిసోడ్లో ఏం నేర్చుకున్నామో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. 1, ఐడెంటిఫై ద బెస్ట్ ఎన్విరాన్మెంట్. 2, మినిమైజ్ ద డిస్ట్రాక్షన్స్. 3, రైట్ టు డూ లిస్ట్. 4, సెట్ షెడ్యూల్ టైం. 5, టేక్ ఎనర్జీ ఫుడ్స్. 6, టేక్ ఏ బ్రేక్. ఫ్రెండ్స్, ఈ ట్రిక్స్ని మీరు రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.